మన మోహనవాణికి సుస్వాగతం. మోహనవాణి ప్రేక్షకులకు శ్రావణ మాసపు సందడిలో శుభ ఆహ్వానం ఇదే. అంచెలంచెలుగా ఎదుగుతున్న మన మోహనవాణిలో స్వాగతం చెబుదాం శ్రీమతి వాడ్రేవు ఉమాకామేశ్వరి గారికి. సౌందర్యలహరిలో మన మదిని రంజింపజేయడానికి శ్రీమతి వాడ్రేవు ఉమాకామేశ్వరి గారికి ఘన సుస్వాగతం ఇదే. నిర్గుణ నిరాకార పరబ్రహ్మమును సగుణ సాకార రూపంలో ఉపాసించడానికి ఉపయుక్తమయ్యే అక్షరమాల రత్నం ఈ సౌందర్యలహరి. ఈ శ్రావణ మాసపు వేళ రోజుకొక శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాం. నేను మీ ఉమాకామేశ్వరి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః దేవదేవసుతం దేవం జగద్విఘ్నవినాయకం హస్తిరూపం మహాకాయం కోటిసూర్యసమప్రభం శూర్పకర్ణాయ శూరాయ దీర్ఘదంతాయ తే నమః. విఘ్నం హరతు దేవేశ శివపుత్రో వినాయక శారదా శారదాంబోజవదన వదనాంబోజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్ ఐంకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గూఢార్థ మహావిభూచ ఓంకార మర్మ ప్రతిపాదిని ప్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళీస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖిమాపి నవక్షోరుహాం పాణిప్యమణిపూర్ణ రత్నాచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరాణాం జాయేత్ పరాం అంబికా. శ్రీమాత్రే నమః. శంకర భగవత్పాదులు రచించిన సౌందర్యలహరి భక్తి ద్వారా పొందదగిన కైవల్యం, సౌందర్యారాధన ద్వారా పొందగలిగిన ఆనందం సౌందర్య లహరి వల్ల పొందవచ్చని, అది ఒక యోగ మార్గమని శంకర్లు ఈ సౌందర్య లహరి ద్వారా వెల్లడించారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అత స్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఈ ప్రపంచాన్ని ప్రకృతి పురుషులు కలిసి నడుపుతున్నారు. మీలో ఎవరికి ఎవరు ప్రభువులు కారు. ఈశ్వరులందరికీ వారి వారి కర్మను బట్టి అధికారం ప్రసాదించే పరమేశ్వరుడే ఈ పరదేవత. ప్రకృతి పురుషులే సర్వప్రపంచాన్ని నడిపిస్తుంటే వారిపై అధికారులు ఎవరుంటారు? అందుచేత శ్రీదేవి నిరీశ్వర అనబడును. మోహనవాణి వింటున్న శ్రోతలకు మరియు ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
మీ సబ్స్క్రిప్షన్ తో మాకు సపోర్ట్ చేసి లైక్ తో అభినందించి కామెంట్ తో ఉత్సాహపరుస్తూ అందరికి షేర్ చేసి మమ్మల్ని పరిచయం చేసి ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాం. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మీ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. ధన్యవాదములు.